అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అదో అద్భుతమైన ప్రపంచం, విద్యార్థులకు, రీసెర్చ్ స్కాలర్స్కు విజ్ఞానాన్ని అందించే అద్భుతమైనటువంటి ఓ విజ్ఞాన కేంద్రం అనే చెప్పవచ్చు. ఆ కేంద్రం ప్రస్తుతం ఎలా ఉంది, అసలు ఆ కేంద్రంలో ఏమేమి ఉన్నాయి, ఆ కేంద్రంలో ప్రాచీన సంపదకు సంబంధించి ఎలాంటి నిక్షిప్తమై ఉన్నాయన్నటువంటి విషయం మనమే వెళ్ళి చూద్దాం. ప్రాచీన సంపదకు పుట్టినిల్లు కడప ఖిల్లా. కడప జిల్లాలో రాజులు, అప్పటి రాజులకు సంబంధించినటువంటి వాటన్ని కడప మహావీర్ మ్యూజియంలో వీటిని నిక్షిప్తం చేశారు. 1981లో భవనం వెంకట్రాం, అప్పటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రాం, ఇక్కడ మహావీర్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి ఏదైతే జిల్లా వ్యాప్తంగా అటు అన్ని ప్రాంతాల్లో ఏదైతే గతంలో రాజుల కాలం నాటి శిల్ప సంపదతో పాటు ఏదైతే అప్పుడు నవాబులు కావచ్చు, అదేవిధంగా శాతవాహనులు, బౌద్ధులు, ఎందరో మహనీయులు వాడినటువంటి అపరూపమైనటువంటి శిల్ప సంపదతో పాటు వారు వాడినటువంటి వస్తువులను ఇక్కడ భద్రపరచడం జరిగింది. అయితే ఆ భద్రపరచడంతో పాటు ఏవైతే భావితరాల వారికి, ఎవరైతే భావితరాల వారు వీటికి ఏదైతే చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్లకు సంబంధించినటువంటి వాటిని చూపించి గతంలో చరిత్ర ఇలా ఉండేది, ఏదైతే గతంలో నాణ్యాలు ఎలా ఉండేవి, అదేవిధంగా ఇటుక ఏదైతే 1వ శతాబ్దంలో వాడినటువంటి ఇటుక కూడా ఈ మహావీర్ మ్యూజియంలో ఉందంటే అంతటి ఘనమైనటువంటి సంపద ఇక్కడ భద్రపరచడం జరిగింది. అయితే భద్రపరచిన నేపథ్యంలో అటు అధికారులు కావచ్చు, పాలకులు కూడా వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారించలేదన్నటువంటి ఒక రకంగా ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధానంగా ఏదైతే ఈ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత నిధులు లేని కారణంగా నీరసించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సిబ్బంది కొరత కూడా తీవ్ర వేదనకు గురి చేస్తుంది. ఓ రకంగా ఇది అటు విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో, ఏదైతే ఖనిజ సంపదకు సంబంధించినటువంటి కావచ్చు, ఇతరత్ర ఏదైతే సంపద ఉందో వాటి సంపదకు సంబంధించి ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. అంటే వీటిని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏనాటిది, ఏ శతాబ్దం కాలం నాటిది, ఎవరు వీళ్ళు అన్నటువంటి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు కూడా రీసెర్చ్ స్కాలర్స్కు ఎంతో ఉపయోగకరం. అదేవిధంగా విద్యార్థులకు కూడా మానసిక విజ్ఞానాన్ని అందించేటువంటి కేంద్రం, అలాంటి కేంద్రాన్ని అటు పాలకులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు పట్టించుకున్న పాపన పోలేదన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఒక రకంగా మహావీర్ మ్యూజియం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటికి కూడా నిధుల లేమితో నిరసించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు లోపల ఉన్నటువంటి ఏవైతే శిల్ప సంపద కావచ్చు, అదేవిధంగా శాసనాలు కావచ్చు, ఆ వర్షానికి తడిసి ఎండకు ఎండి పూర్తిగా రూపు రేఖలు మారుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే గతంలో ఏదైతే 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ భవనాన్ని మరమ్మతులు చేయాలన్నటువంటి భావనతో అప్పటి అధికారులు ప్రతిపాదనలు పంపించినప్పటికీ కూడా ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయనే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ మహావీర్ మ్యూజియం పైన కూడా గతంలో ఎవరైతే జిల్లా కలెక్టర్గా వ్యవహరించినటువంటి వారు కూడా ఇటువైపు తొంగి చూసిన పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు ఇది ఎంతో అంటే ఒక రకంగా అద్భుత ప్రపంచం, ఇక్కడికి లోపలికి అడుగు పెట్టంగానే ఒక రకంగా నవాబుల కాలం నాటి ఏవైతే వాళ్ళు వాడినటువంటి హుక్కాలు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, అదేవిధంగా అప్పటి ఏవైతే నాణ్యాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. అంటే ఒక రకంగా విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా కూడా అడుగులు వేసేటువంటి విజ్ఞాన కేంద్రంగా కూడా విరాజిల్లుతున్న పరిస్థితి. అయితే దీనిపైన అటు అధికారులు కావచ్చు, పాలకులు ప్రత్యేకమైన దృష్టి సారించకపోవడం వల్లే ఈ దుర్గతి పట్టిందన్నటువంటి వాదనలు ఒకవైపు వినిపిస్తుంటే, మరోవైపు భవనం కూడా వెలుస్తున్న పరిస్థితి, పై కప్పు ఏదైతే పెచ్చులు ఉడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సిబ్బంది కూడా ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎప్పుడు పై కప్పు కూలిపోతుందో తెలియని అయోమయ పరిస్థితి. అంటే ఒక రకంగా సిబ్బంది కూడా భయంతో ఇక్కడ గడపాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ తరుణంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఏదైతే పురావస్తు శాఖ, దీని పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నందున
పురావస్తు శాఖ అధికారులు కూడా వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎందుకంటే ఇలాంటి సంపద ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సంపదను చూస్తే మాత్రం ఖచ్చితంగా విద్యార్థులకు కావచ్చు, రీసెర్చ్ స్కాలర్స్కి కావచ్చు, విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా కూడా ఈ కేంద్రం ఉంది. అయితే ఇదే విధంగా మైలవరం జలాశయంలో కూడా ఇలాగే ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మ్యూజియంలన్నీ కూడా అటు పాలక ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో కూడా ఒక రకంగా నిధుల కేటాయింపు కూడా దోచుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పురావస్తు శాఖ అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఏదైతే ప్రాచీన సంపద విద్యార్థులకు విజ్ఞానం అందించడంతో పాటు రీసెర్చ్ స్కాలర్స్కు ఎంతో ఉపయోగపడేటువంటి ఇలాంటి కేంద్రాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రాచీన సంపద, ఆ ప్రాచీన కాలం నాటి ఏవైతే విలువైన అపరూపమైనటువంటి కట్టడాలు ఉన్నాయో అవి విద్యార్థులకు చూపించే నాటి కాలాన్ని గుర్తుకు చేసుకునే నెమరు వేసుకునే పరిస్థితి రావాలంటే ఖచ్చితంగా ఈ మ్యూజియం పైన పాలక ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని పలువురు చెప్తున్న పరిస్థితి. కడపలోని మహావీర్ మ్యూజియం శిథిలావస్థకు చేరుకునింది. ఒకప్పుడు మహావీర్ మ్యూజియానికి చాలా పేరు ప్రఖ్యాత కలిగి ఉండింది. కడప జిల్లాలోని అన్ని రకాలైనటువంటి విద్యార్థులకు, చిన్నపిల్లలకు ముఖ్యంగా స్కూల్ చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా ఇది ఒక విజ్ఞాన కేంద్రంగా గతంలో ఉండేది. నాకు తెలిసి కడప చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ పిల్లలను ఈ స్థలానికి తీసుకొని వచ్చి దీని మీద అందరు చూపించేవాళ్ళు. ఎందుకంటే ఇందులో పురాతనమైనటువంటి వస్తువులతో పాటు మన భాష, మన దేశ, మన సంస్కృతికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులను ఇక్కడ భద్రపరిచారు. అనేక రకాలైనటువంటి శిలలు ఉన్నాయి, శిల్పాలు ఉన్నాయి, చరిత్ర ఉంది. ఇది చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక స్థలం ఇది. కానీ ఈరోజు అధికారుల వైపరీత్యం వలన దీన్ని నిర్వర్యం చేశారు పూర్తిగా. ఈరోజు చూస్తే దయ్యాలు తిరిగేటువంటి ఒక ప్రాంతంగా దర్శనమిస్తూ ఉంది. ఇంకా దరిద్రమేంద్ర అంటే కుడప ఆ రోజు ఉన్నటువంటి పేరు CUDDEPAH. ఈ పదాన్ని ఈ రోజు కూడా మార్చకుండా ఆ బయట అట్లే బోర్డు అట్లే దర్శనమిస్తూ ఉంది. ఎంత దౌర్జన్య స్థితిలో, దీనస్థితిలో ఇది వదిలేసినారంటే పొరకంజ గాలికి వదిలేసినారు. దీని మీద అనేక సందర్భాలలో వార్తా కథనాలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులకు కానీ, సంబంధిత అధికారులకు కానీ, పాలకులకు కానీ దీని మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇది ఇంకైనా భవిష్యత్తు రోజులలో చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటికి ఉన్నటువంటి దీన్ని చాలా వరకు సంపదనంతా వివిధ రాష్ట్రాలు తరలించిపోయినప్పుడు వాటిని పక్కపక్కకు తీసుకుపోయినారు. ఇంకా ఉన్నటువంటి కొద్ది గొప్ప మాత్రమే ఇట్లా ఉన్నాయి. ఇవైనా కానీ భద్రపరిచి భావితరాల ప్రజలకు అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీన్ని వెంటనే పునర్నిర్మాణం చేపట్టాలా, ఈ వస్తువులన్నింటినీ భద్రపరచాలా, ముఖ్యంగా ఈ సరౌండింగ్ అంతా ఒక కాంపౌండింగ్ ఏర్పాటు చేసి ఈ ముందు పక్క ఒక గేటు ఏర్పాటు చేస్తే ఇది మంచిగా ప్రజలకు అందుబాటులోకి ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే దీన్ని ఎప్పుడైతే ఈ పక్క గేటు క్లోజ్ చేయడం వల్ల ఇది ఏదో ఒక దయ్యాలు తిరిగేటువంటి ప్రాంతంగా ఇది మూలన పడిపోయింది. దీన్ని వెంటనే సంబంధిత అధికారులు కానీ, ప్రస్తుత పాలకులు కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని తిరిగి పునఃప్రారంభించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కడప నగరంలోని మహావీర్ మ్యూజియం అంటేనే చరిత్రకు సంబంధించిన ఆనవాలు, లేకపోతే చరిత్రకు సంబంధించినటువంటి వస్తువులకు నిలయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అట్లాంటి మహావీర మ్యూజియంను ఈరోజు పాలకవర్గాలు కానీ అధికారులు కానీ గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మహావీర మ్యూజియంలో దాదాపు గతానికి సంబంధించి, లేకపోతే చరిత్రకు సంబంధించి, లేకపోతే చరిత్రకు సంబంధించిన ఆనవాలు అన్నిటినీ ఇక్కడ భద్రపరిచి వాటిని ఆ భద్రపరచడం వల్ల భవిష్యత్తు తరాలకు గత చరిత్రను మనం తెలియజేయడం కోసం, లేకపోతే గత చరిత్రను భావితరాలకు అందించడం కోసం, గత చరిత్రను భావితరాలకు తెలపడం కోసం ఈరోజు మ్యూజియాన్ని ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చరిత్రకు సంబంధించిన విగ్రహాలను, లేకపోతే చరిత్రకు సంబంధించిన అనేకమైన వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ భద్రపరచడం జరిగింది. కానీ అట్లాంటికి సంబంధించిన ఒక మ్యూజియంను ఈరోజు అధికారులు పట్టించుకోవడం లేదు, లేకపోతే పాలకవర్గాలు పట్టించుకోవడం లేదు, లేకపోతే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇది ఈ మ్యూజియం కలెక్టరేట్లోనే ఉంది. ఈ మ్యూజియం కలెక్టర్కు కూతవేటలు అంటే కలెక్టర్కు దగ్గరలో ఉన్నటువంటి మ్యూజియం కాబట్టి ఇక్కడున్న గతంలో అనేక మంది కలెక్టర్లు ఈ కలెక్టరేట్లో
పరిపాలన చేశారు, ఈ కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేటర్ నడిపారు, ఈ కలెక్టరేట్లో కూర్చొని ఆఫీసర్లతో సమీక్షలు చేసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క కలెక్టర్ కూడా ఇక్కడ ఒక మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంలో చరిత్రకు సంబంధించిన ఒక సంపద ఉంది, చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, చరిత్రకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. వీటన్నిటిని కాపాడి, వీటన్నిటిని భద్రపరిచి భవిష్యత్తు తరాలకు వీటిని మనం అందించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మన పైన ఉందని చెప్పేసి ఏ కలెక్టరు గుర్తించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న కలెక్టరు అయినా గుర్తించి, ఇప్పుడున్న కలెక్టర్ అయినా కానీ చొరవ చూపి, ఇప్పుడున్న కలెక్టర్ అయినా కానీ ఇక్కడ ఉన్న మ్యూజియాన్ని సందర్శించి, ఇక్కడున్న మ్యూజియాన్ని పర్యవేక్షించి, ఇక్కడున్న మ్యూజియాన్ని వచ్చి చూసి ఇక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏమి ఏంటి పరిస్థితి అని చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ మ్యూజియాన్ని చూస్తే అసలు ఇది అసలు మ్యూజియమానా ఇది, లేకపోతే బూజు బంగ్లాంటి పరిస్థితి ఉంది, ఒక బూజు బంగ్లా లాగా, లేకపోతే ఒక పాతబడిన ఒక బంగ్లా లాగా ఈరోజు ఈ మ్యూజియం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మ్యూజియాన్ని తక్షణమే, ఈ మ్యూజియాన్ని ఇక్కడ కాకోకుండా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కొత్త భవనాన్ని నిర్మించి, కొత్త బిల్డింగ్ను నిర్మించి ఈ మ్యూజియంలో ఉన్నటువంటి చరిత్రకు సంబంధించిన సంపదను, చరిత్రకు సంబంధించిన వస్తువులన్నిటిని కూడా మళ్ళీ ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వర్కర్లు గతంలో 7 మంది ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ విధులు నిర్వహిస్తుండేవాళ్ళు. కానీ క్రమేణా ఒక్కొక్కరు రిటైర్మెంట్ అవడం, లేకపోతే ట్రాన్స్ఫర్స్ కావడం, లేకపోతే ఇక్కడ డిప్యూటేషన్ల మీద వెళ్ళిపోవడం, అట్టా ఒక్కొక్కరు వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్ ఒక్క ఎంప్లాయీ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి, 3 మాత్రం అవుట్సోర్సింగ్ కింద ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఇక్కడ మెయింటెనెన్స్ నుంచి, లేకపోతే ఇక్కడ మెయింటెనెన్స్కి సంబంధించిన వర్కర్లు, ఎంప్లాయీస్ కొరత కూడా తీవ్రంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పారిశుద్ధ్య సమస్య ఉంది, లేదంటే క్లీనింగ్ సమస్య ఉంది, లేకపోతే ఇక్కడ కరెంటు సమస్య ఉంది, ఇక్కడ సదుపాయాల సమస్య కూడా, మౌలిక సదుపాయాల సమస్య కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. కాబట్టి వీటన్నిటిని పరిష్కారం చేయాలంటే ఇక్కడ ఎంప్లాయీస్ కొరతను కూడా తీర్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు ఖాళీ అవుతున్నటువంటి, ఎప్పటికప్పుడు ఖాళీ అయిన వాళ్ళ ఎంప్లాయీస్ని వెంటనే ఫుల్ఫిల్ చేయాలి, భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా శాతవాహనాల నుండి రాష్ట్ర కుటుంబాల వరకు, అంటే దాదాపు క్రీస్తు పూర్వం 250 నుండి క్రీస్తు శతకం 953 వరకు సంబంధించిన చరిత్ర సంపదను ఈరోజు ఈ మ్యూజియంలో భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భావితరాల చేరవేయాలన్న భావితరాలకు వీటన్నిటిని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని గుర్తించినా కానీ జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీని మీద స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు దీనిని స్పందించి, దీనిని పర్యవేక్షించి, సందర్శించి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేసి ఆ విధంగా పురాతత్వ శాఖ వాళ్ళని ఆదేశించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నమస్కారం, నా పేరు పిల్లా కుమారస్వామి, బుద్ధిస్ట్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడిని. మేము ఇక్కడ ఇంటాక్ సంస్థ కూడా ఉంది, దానిలో కూడా నేను సభ్యుణ్ణి. ఈ ప్రాచీన శిల్పకళలు, అలాగే ప్రాచీన కట్టడాలు, ప్రాచీన పురావస్తు సంబంధమైన అంశాలన్నింటినీ ఇక్కడ మహావీర్ మ్యూజియంలో భద్రపరుస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియం శిథిలావస్థకు చేరుకుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ పాడైపోయే అవకాశం ఉంది. అలాగే భావి తరాలకు, అంటే విద్యార్థులకు, పరిశోధకులకు వాటిని గురించి తెలుసుకోవడానికి అవకాశం లేకుండా వెళ్తుంది. మన గత చరిత్ర అంతా వీటి మీద ఆధారపడి ఉంది. పురావస్తు సంపద మీదనే మనం గత చరిత్రను మనం తెలుసుకుంటున్నాం. అందువల్ల పురావస్తు సంపదను మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, అలాగే ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం వీటి పట్ల నిర్లక్ష్యం వహించడం ద్వారా ఆ శిథిలాలన్నీ శిథిల వస్తుకు వచ్చినాయి. అలాగే చాలా ఇక్కడ కడప జిల్లాలో చూస్తే చాలా బౌద్ధ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నందలూరు దగ్గర ఉన్నటువంటి ఆడపూరు గ్రామంలో, అలాగే కాజీపేట గ్రామంలో, అలాగే జమ్మలమడుగు దగ్గర ఉన్నాయి. అలాగే మహావీరునికి సంబంధించిన అవశేషాలు చాలా ఉన్నాయి మన జిల్లాలో. అంటే ఇక్కడ బౌద్ధ సంబంధమైన అవశేషాలు అన్నమయ్య జిల్లాలో కూడా, పుష్పగిరిలో కూడా ఉన్నాయి. వీటన్నిటినీ మనం వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గత చరిత్రను మనం విస్మరిస్తే మన చరిత్రను మనం నిర్మించుకోలేం అని చెప్తాడు అంబేద్కర్. అందుకని మన చరిత్రను మనం నిర్మించుకోవాలన్నా, అట్లాగే మన చరిత్ర వారసత్వ సంపదను మనం తెలుసుకోవాలన్నా, ఈ నేటి తరానికి అందించాలన్నా వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
ఇప్పటికే చాలా చోట్ల అంటే ముఖ్యంగా నందలూరులో కానీ లేదంటే కాజీపేటలో కానీ చాలా అవశేషాలు బుద్ధుని సంబంధించినవి అక్కడ ఉన్నాయి, పడి ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ దగ్గర ఉన్న గ్రామాలలో కూడా పడి ఉన్నాయి. వాటిని దాదాపు ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వాటిని శ్రద్ధ తీసుకొని వాటిని సేకరించి ఇక్కడ మ్యూజియంలో భద్రపరచాలి. అలాగే భద్రపరిచిన వాటిని సంరక్షించాలి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ అరకొరగా సౌకర్యాలు, అరకొర నిధులు కేటాయించడం ద్వారా వీటికి బిల్డింగు శిథిలావస్థకు వచ్చింది. అలాగే విగ్రహాలు కూడా మూలనబడి ఉన్నాయి. వాటన్నింటినీ తీసుకొచ్చి వాటన్నింటినీ వెలుగులోకి తీసుకురావడం కోసం వాటి మీద చాలా విశేషాలు అక్కడ ఎక్కడ దొరికింది ఏంటి అనేది చెప్పాలి. అలాగే మనకు యోగి విమాన విశ్వవిద్యాలయంలో పురావస్తు శాఖ ఒక డిపార్ట్మెంట్ ఉంది. అయితే వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనలు ఉపయోగకరంగా ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా కడప జిల్లాలో కేంద్రంగా ఒక పురావస్తు ప్రదర్శించాలి ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయితే దీనికి సంబంధించిన బ్రాంచ్ కూడా ఇంకో చోట కూడా ఉంది. అయితే వీటన్నిటినీ మనం రక్షించాల్సిన బాధ్యతను మనం ప్రభుత్వాలు, ముఖ్యంగా ఇంటాక్స్ సంస్థలు లేదా ఇట్లా కల్చరల్ సొసైటీ వాళ్ళు కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము ఒక పుస్తకాన్ని కూడా ఇటీవల వెలువరించాం. దీంట్లో బడ్జెట్లో ఈరోజు అనేక విషయాల మీద కేటాయిస్తున్నారు నిధులు, కానీ వీటిని అంటే ఏదైతే చరిత్రకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిన్నింటినీ వాటికి సంబంధించిన బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు సరిగ్గా అందడం లేదు, వాటిని రక్షించే బాధ్యత కూడా ఎవరు చేపట్టడం లేదు. ముఖ్యంగా కలెక్టర్ చొరవ తీసుకొని వీలైతే ఇతర లోకల్ ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళు సహాయం చేయడానికి వస్తారో వాళ్ళందరినీ భాగస్వాములు చేసుకొని వీటిని రక్షించే బాధ్యత తీసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కలెక్టర్ గారు అట్లాగే ఇతర అధికారులు కూడా దీని మీద చొరవ తీసుకోవాలి. దీన్ని చాలా అసలు ఈ ఒక మ్యూజియం ఉందని చాలామంది విద్యార్థులకు తెలియదు. ముఖ్యంగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రతి సంవత్సరము దీన్ని విజిటింగ్ ప్లేసెస్గా మార్చగలిగితే ఇక్కడ వాళ్ళు తప్పకుండా వాళ్ళు తెలుసుకుంటారు. భవిష్యత్తులో వాళ్ళు ఓహో మనకు చరిత్ర ఉంది, వీటన్నిటిని మీద మనం ఆధారపడి మనం చరిత్ర నిర్మించుకుంటున్నాం అనే విషయాన్ని అవగాహన తెలుసుకుంటారు. ఇటీవల కాలంలో వాళ్ళకు విద్యార్థులకు కృత్యాధార పద్ధతిలో విద్యా బోధన నేర్పిస్తున్నారు. అందుకని వాళ్ళు విద్యార్థులనే స్వయంగా దాన్ని అర్థం చేసుకొని రాసుకునే విధంగా వాటిని రూపొందించారు. అందుకని ఆ పుస్తకంలో ఉండేది కాకుండా బయట సమాజంలో ఏముంది, అలాగే ఆ విగ్రహాలు ఏం చెప్తాయి, విగ్రహాలు అనేటువంటి విగ్రహంగా కాదు, దాంట్లో మూర్తులు కాదు మనం చూడాల్సింది, దాని వెనుక ఉన్నటువంటి శిల్ప సంపదను చూడాలి. అది ఏ చారిత్రక నేపథ్యంలో అవి వచ్చినాయి, ఎందుకు అవి అలా పతనమైనాయి, ఈ విషయాలు కూడా మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి నేటి సమాజంలో వాటి విలువ చాలా ఎక్కువ ఉంది. ఇప్పటికీ అనేక పుక్కిటి పురాణాలతో లేదంటే అనేక కల్పనలతో చరిత్ర నడుస్తోంది. అలా కాకుండా వాస్తవిక పరిస్థితుల మీద మన చరిత్రను మనం నిర్మించుకోవాలంటే ఇటువంటి వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి మన మీదనే ఉంది. అందుకని మేము కోరుతున్నది ఏంటంటే కడప జిల్లా ప్రజానికానికి కానీ లేదా ఎవరైతే బుద్ధిజీవులుగా ఉన్నారో, మేధావులుగా లేదా రచయితలుగా వాళ్ళు ఉన్నారో వాటన్నిటి మీద విరివిగా వ్యాసాలు రాయాల్సిన అవసరం ఉంది. అలాగే కొంతమంది పుస్తకాలు తీసుకొచ్చారు, అయితే వాటిని వెలుగులోకి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన సంపదన గురించి మన కడప జిల్లా వారసత్వ సంపద లేదంటే కడప జిల్లా ఫ్యాక్షనిస్టంగాను లేదంటే ఎటువంటి ఒక బాంబుల జిల్లాగో కిల్లాగా మారిపో ఒక పేరు పొందింది, కానీ అలా కాకుండా ఇక్కడ ఒక శాంతియుతమైనటువంటి ఒక సమాజం ఉన్నది, బౌద్ధ సమాజం నడిచింది. అలాగే ఇక్కడ ప్రజలు శాంతి కాముకులు, అలాగే వాళ్ళు ఎంతో శిల్పకళను అలాగే ఇతర కళలను ఆదరించారు. ఇక్కడ సాహిత్యము పరిడవిల్లింది, అలాగే ఇతర అంశాలు అంటే ముఖ్యంగా ఇటువంటి శిల్ప సంపదను వాళ్ళు కాపాడుకున్నారు. తర్వాత వాళ్ళ ఆ పునాదుల మీదనే ఇప్పుడు కడప నిర్మితమైంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పడానికి వీలవుతుంది. అందుకోసం మిగతా ఈ మీడియా వాళ్ళు కూడాను దాని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని వీటన్నిటినీ ఎక్కువగా వెలుగులోకి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం ఉంది. అట్లాగే ప్రభుత్వం ముఖ్యంగా కలెక్టర్ గారు దీని మీద విస్తృతంగా ఇతరులతో చర్చించి చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కెమెరాపర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.